శుభం వ్యాతు. శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యారాశికి చతుర్థంలో గురుకేతుల యొక్క ప్రభావం, పంచమంలో శని ప్రభావం కనబడుతోంది, సప్తంలో కుజుడు డైరెక్ట్గానే దోషిగా ఉన్నాడు, అంటే కుజు దోషం ఉన్నట్టే డైరెక్ట్గాను. అలాగే రాజ్యంలో చూస్తే రాహుశుక్లు అద్భుతంగా పనిచేస్తే లాభంలో ఆదిత్యోగం. కొత్త వ్యాపారం ఏదైనా ఆరంభించాలంటే మొట్టమొదటి 4 రోజుల్లో డెఫినెట్గా సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. కొత్త ఆలోచనతో అది సాఫ్ట్వేర్ కానీ లేకపోతే మనకు ఆన్లైన్ సర్వీస్ బిజినెస్లు కానీ ఇంకెటువంటి బిజినెస్ కొత్త వెంచర్ లాంటివి కానీ ఏది చేయాలన్నా సరే ఈ మొట్టమొదటి 15 వారం రోజుల్లో అంటే 19వ తారీఖు లోపల కానీ కొంచెం జాగ్రత్తగా సైనింగ్ చేయడం ప్రయత్నం చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. రాజ్యం కూడా బాగుంది, అద్భుతంగా శుక్రరాహులు కలిసి ఉండడం. కన్యాకి శుక్రుడు రాజయోగ కారకుడు కాబట్టి వాడు రాజయోగ కారకమైన శుక్రుడితో రాహు కలిసి ఉండడం దీనివల్ల ఆర్థికంగా ఒక అద్భుతమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం కొంచెం ఉద్యోగం కంటే వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితం. అది ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి, ఏ రంగమైనా తీసుకోండి, ఈ కన్యారాశి వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వాళ్ళకి అకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం బాగా కనిపిస్తాయి. ఇక గురువు యొక్క దృష్టి కూడా పడింది కాబట్టి రాజ్యం ఇంకా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. తర్వాత గురుడు అష్టమ గురువుగా కాకుండా అర్ధాష్టమ గురువు యొక్క ప్రభావం కనిపిస్తుంది కాబట్టి దీనివల్ల కొంతవరకు కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇటువంటి దోషాలు, గురువు సంబంధించిన రోగాలు కొంతవరకు శరీరంలో కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కొంతవరకు టెస్ట్ చేసుకోవడం ప్రయత్నించండి. పంచములో శని యోగించే స్థితిలో ఉన్నాడు కాబట్టి పిల్లల వాళ్ళు ఎటువంటి నష్టం జరగదు, అంత సౌఖ్యమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నీ ఒక ఎత్తు తెలుసుకుంటే 7 ఇంట్లో కుజుడు మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు కాబట్టి 7 ఇంట్లో కుజుడు అనేసరికి వైవాహిక జీవనానికి ఇబ్బంది పెడుతున్నాడు. ఈ సమయంలో కన్యారాశిలో ఎవరైనా పుట్టి ఉన్నారో వాళ్ళకి కుజదోషము సంపూర్ణంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వ్యవహారాన్ని ఆచితూచి వ్యవహరించడం, కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటి కొంచెం కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా చేయనుకోని పరిస్థితుల్లో ఇది ఒక ఎక్కడికైనా ఎలీడ్ చేసి అల్టిమేట్గా వాళ్ళిద్దరి మధ్య తగాదాలు పెద్ద చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 15 రోజుల్లో ఫస్ట్ 1 వీక్ కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కొంచెం రిలాక్సేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అదొక్క అంశం తప్ప కన్యారాశి వారికి అన్ని రంగాల్లో పిల్లల విషయం తీసుకోండి, భాగ్యస్థానం తీసుకున్న రాజ్యము, లాభము అన్నింటిలో కూడా గ్రహాలు మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యాపారాలు అన్నింటిలో కూడా ప్రమాణంగా ఉంది కాబట్టి ఈ యొక్క అంశానికి సంబంధించిన మాత్రం వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. అలాగే వీళ్ళు చేసుకోవాల్సిన చండీ మంత్రాన్ని కూడా సాధించండి. మనసుకి సంబంధించిన చంద్రుడికి సంబంధించిన మంత్రమే చండీ మంత్రం. సో ఎప్పుడైతే చండీ మంత్రం సాధన చేస్తారో మనసు ప్రశాంతంగా ఉండడము, దానివల్ల కూడా కొంతవరకు మనోధైర్యాన్ని కోల్పోకుండా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.